ఇదిగోనండి చూడండి సింపుల్ గా చిన్న చిన్న ట్రెల్లీస్ చేశాను ఈ నేనే చేశాను సొంతగా చూడండి ట్రెల్లీస్ అంటే పందిర్లు అంటారు కదా మనం పందిర్లు పందిరి చిన్న చిన్న పందిరి అవి అన్నమాట వేశాను ఇక్కడైతే రెండు మొక్కలు కేశాను ఇది ఒకటేమో మనీ ప్లాంట్ ఎంజాయ్ ఇది మామూలు కామన్ మనీ ప్లాంట్ ఓకే ఇదిగో తొట్టి ఉంది కదా చిన్న తొట్టి అండి ఇది ఇదిగో ఈ తొట్టి సైజ్ చూడండి చిన్న తొట్టి మూడు పుల్లలు గుచ్చా ముందు నీరు పోయాలి మొక్కలో ఒక గంట అయిన తర్వాత ఈ పుల్లలు ఎన్ని పుల్లలు గుచ్చాలి ఏంటి సైజ్ చూసుకుని పుల్లలు గుచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా ఓకే నేనైతే ఒక మీటర్ పొడవు పుల్లలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ పురికొస ఉంటుంది కదా ఇట్లా పురికొస అని ఇట్లా ఒక రౌండ్ ఇట్లా పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇలా తిప్పాలన్నమాట హుక్కులాగా ఇట్లా ఇలా 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 తీసుకెళ్ళి తాడుని ఇలా దీనికి మళ్ళీ ఇలా అని అటు తీసుకెళ్ళాలన్నమాట ఒట్టిగా సాదాగా తీసుకెళ్ళకూడదు ఎట్లాగంటే ఇదేంది కదా ఇట్లా తీసుకెళ్ళకూడదు అదనమాట ఒక మెలికేసేసి మళ్ళీ రెండో వైపు ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ కూడా ఒక మెలికేసి చూసారా ఇదిగో ఇక్కడ మెలికలు ఉన్నాయి అట్లా అర్థమైంటుంది కదా ఇదిగో ఇక్కడ అట్లా ప్రతి చోట మెలికి వేయాలి వేసి తీసుకెళ్ళాలి చక్కగా వస్తుంది కదా ఇదివరకు కింద బాగా పడిపోతున్నది మొక్క పాపం చాలా డ్యామేజ్ అవుతుండేది అయితే జాగ్రత్తగా తీసి ఇవన్నీ చేశాను ఇది దీన్ని కూడా ఇట్లా ఇది చేశానండి చూడండి చక్కగా వస్తుంది ఇక్కడ ఇదిగో ఎప్పుడైనా సరే ఈ తీగ జాతి మొక్కలు ఉంటాయి కదా ఈ తీగ జాతి మొక్కలకి ఇలా ఏదో ఒక పందిరి ఏదో ఒక ఆధారం వేసుకోవాలి లేకపోతే అవి పాడైపోతాయి అవి మొత్తం చెట్టుకే విసరం వచ్చేస్తుంది అన్నమాట అందుకని చక్కగా చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత నిజంగా ఇది కట్టిన తర్వాత చాలా బాగా చెట్టు ఎంజాయ్ చేస్తుంది ముఖ్యంగా ఓకే ఇది చూడండి చిన్న చిన్న తొట్లు మూడు బ్యాంబూస్ వేసాను ఇంకో చోట నాలుగు వేసాను అవి కూడా చూపిస్తాను అక్కడ చూపిస్తాను ఇట్లా వేయండి మీరు కూడా వేయండి నేను వేస్తూ ఉన్నది చూపించలే ఎందుకంటే అది పెద్ద ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే నాకు నేనే వీడియోలు చేసుకుంటూ ఉంటా ఈ స్టాండ్ మీద ట్రిప్పాడ్ మీద పెట్టి తీసుకుంటూ ఉంటా కానీ దాంతో వర్కౌట్ అవ్వాలా అందుకని నేను చేసిన తర్వాత చూపించా ఏం లేదు ఇదిగో మీ ఐడియా కోసం చెబుతున్నాను మూడు తొట్టి సైజుని బట్టి దీనికి మూడే ఇంకో దానికి నాలుగు పట్టినాయి అవి పెద్ద తొట్లు అన్నమాట అవి పెద్ద కంటైనర్స్ అందుకని కంటైనర్ సైజు మీద ఆధారపడి ఉంటుందండి ఇది సరే నా అక్కడికి వెళ్దాం ఇదిగోనండి ఇది మనం ఇంకోటి ఏంటంటే మనము ఈ ట్రెల్లీస్ వేసుకునే టైంలో చెట్టు పొడుగు అవ్వకుండానే అవనప్పుడే వేసుకోవాలన్నమాట అది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే చెట్టు పొడుగు అయిపోయిన తర్వాత మనం చెట్టు చాలా కష్టపడుతుంది చెట్టు డ్యామేజ్ అవుతుంది తలలు విరిగిపోతాయి అందుకని ఈ టమాటా మొక్కలు తీసేస్తాను ఇంకో చోట నాటుతా ఇవన్నీ కూడా ఇదండి ఓకే సో ఇది పెద్ద కంటైనర్ ఉంది అందుకని దీనికి నాలుగు వేసాను చూపిస్తా ఇప్పుడు ఇటు వచ్చాను ఇటు సారీ ఇది చూసారా ఇదిగో ఇది ఒక బ్యాంబు ఇది ఒకటి పెద్ద సైజు దానికంటే కూడా సైజు పెద్దవి 1.5 మీటర్స్ ఇది 1.5 మీటర్స్ అయితే సేమ్ అండి దానికి అంటే దీనికి తాళ్ళు ఇది పెద్ద మీటర్ పెద్ద పెద్ద బ్యాంబూస్ కాబట్టి బద్దలు కాబట్టి దీనికి పురికొస వాడలేదు ఓకే మామూలు కట్టడానికి ఇక్కడ కట్టడానికి మాత్రమే పురికొస వాడా ఇదిగో ఇది ఇట్లా కట్టా దీనికి ఇంకొకటి కూడా వేయచ్చు ఇక్కడ ఇంకొక ఈ సెంటర్లో ఇంకొక పెద్ద బ్యాంబు ఇంకో ఇదే సేమ్ 1.5 మీటర్ బ్యాంబు ఒకటి నాటి ఇక్కడ వేస్తాను తర్వాత ఇట్లా అడ్డంగా ఇక్కడ ఒకటి
ఇదొకటి రెండు బద్దలు వేసేస్తా. ఇప్పుడే కాదు వారం 10 రోజుల తర్వాత చేస్తా పని. సో ఇది ఇది పెద్ద కంటైనర్ని పెద్ద కంటైనర్లో ఇట్లా పెట్టుకోవాలి. దీనికి ఎందుకు వేయలేదండి అంటారేమో. ఇది కూడా ఇది కూడా ఈ చెట్టు కూడా ఈ ఈ పందిరి మీదకే పాకిచ్చేసేస్తా. అందుకని రెండు పక్క పక్కన ఉన్నాయి. అందుకని ఇవి నావన్నీ మొక్కలన్నీ అట్లా పెరుగుతూ ఉంటాయండి. అవి నేను మించే తీసి విడుతూ తొట్టులో పెడుతూ ఉంటాను అన్నమాట. నేను ప్రత్యేకంగా మొక్కలు మొక్కల కోసమని గింజలు చల్లటం అవే ఉండదు. పడి మొలిచేస్తాయి గార్డెన్లో. పడి మొలిచినవి నేను వేరే వేరే చోట పెడుతూ ఉంటాను. ఇప్పుడు ఆ కార్యక్రమం చేస్తాయి. ఇది చూసారా మిరప మొక్కలు బాగానే బాగా పెరిగినాయి అన్నీ. వీటన్నిటిని కూడా తీసి వేరే చోట పెడితే అవి వాటి పని అవి చేసుకుంటాయి. నారు మిరప నారు ఇది. సో ఇదండి ఈ ట్రెల్లీ గురించి. ఇక్కడ సొరపాద అయిపోతుంది. సొరపాద అయిపోతుంది చూపిస్తా తర్వాత పెద్ద అయిన తర్వాత. ఇంకా చూసారా ఎంత బాగుందో, చూసారా ఎంత బాగుందో చక్కగా. ఇవన్నీ మనమే చేసుకోవచ్చండి ఎవరి పని. ఇక ఇవన్నీ కూడా నేనే కట్టా. ఇదిగో ఇది ఎందుకు కట్టానంటే ఇక్కడ ఇక్కడ ఈ ఇది కీరా దోసకాయ ఉంది. ఇది ఇంకా చిన్న చిన్న తీగలు ఏవో ఉంటూ ఉంటాయి అందుకని కట్టా. ఇక్కడ మెయిన్గా సొర ఉన్నది సొర చెట్టు. ఈ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఈ అరటి చెట్టు మీదకి. అందుకని ఇది ఇట్లా కట్టాను. ఇవందిరా ఇది ఇది కూడా అంతే. ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ ట్రెల్లీస్ కట్టుకోవాలండి తప్పకుండా. ఇది బచ్చల తీగ. ఇది సిమ్లా మిర్చి. ఇది క్యాప్సికం. క్యాప్సికం బాగానే కాసింది. ఇది బచ్చల తీగ కోసం అని ఈ ట్రెల్లీ ఇది కట్టాను. ఇది ఏం లేదు. ఇది కింద ఇగో ఈ బ్యాంబూస్ చిన్న బ్యాంబూ. ఇది చిన్నది ఇదిగో బొంగు కట్టాను. దీనికి ఇట్లా ఇదే ఆధారంతో ఇక్కడ పైన ఉన్న దుప్పటి మధ్యాహ్నం పూట ఇదంతా కవర్ చేసేస్తుంది. ఇంకొక ట్రెల్లీ చూపిస్తానండి. బ్యూటిఫుల్గా కట్టాను. ఇదిగా నాలుగు బ్యాంబూస్ కట్టిన పెద్దవి వేయాల్సి వచ్చింది 1.5 మీటర్స్. ఓకే అయితే ఇదిగో చూశారు కదా. వీటికి నేను డిఫరెంట్గా పాత వేయిర్ ఒకటి పడి ఉన్నది అది తీసుకొచ్చి దీనికి నేను ఉపయోగించా. ఇదిగో ఇట్లాగే ఇదిగో ఇట్లా అని వీటి తీసుకురావాలి. మళ్ళీ ఇదిగో ఇది ఇట్లా అని తీసుకుని ఇలా తీసుకురావాలి. ఇట్లా సింపుల్ ఇలా కట్టుకోవాలన్నమాట. ఇది ఈ క్లెమాటిస్ కొంతకాలంగా కింద ఊగిపోతున్నది. ఇది ఏంటంటే ఇప్పుడు సీజన్ రాబోతున్నది. ఆ సీజన్ రావటానికి ముందే మనం దీనికి రెడీ చేసి పెట్టేస్తే చక్కగా పైకి వెళ్తుంది. ఇంకా ఏదన్నా అవుతుంది. అందుకని నిన్న చేశా ఇది. నేను దీనిలో కెలాడియం ఆకులు చెట్టు ఏదో మొలిచింది. చిన్న దుంప పడి మొలిచినట్టున్నది. ఇది తీసి వేరే పెడతా అందంగా చక్క. నాకు చాలా ఇష్టం అండి కెలాడియం ఆకులు. చాలా అందంగా ఉంటాయి. ఒక్కటన్నా బంగారంలాగా దాచుకుంటూ ఉంటాను నేను. సో ఇదండి ట్రెల్లీస్ గురించి. అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది పెద్ద తొట్టి కాబట్టి దీనికి నాలుగు పెట్టినాయి. ఇదిగో మధ్యలో కూడా ఒకటి వేశాను. మధ్యలో ఒకటి వేసి దీనికి ఒక సపోర్ట్ లాగా ఉంటుందని. అదండి చూసారా ఇదిగో అదిగో ఇది దీని లుక్. ఓకే ఇదండి చక్కగాను. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం మొక్కల్ని కాపాడుకుంటూ ఉండాలి. చిన్న చిన్న పందిర్లు వేసుకుని మనకి టెర్రస్ గార్డెన్ కానీ మనకి ఇప్పుడు నాకు పందిర్లు వేయటానికి కుదరలేదు ఇక్కడ. ఎందుకంటే ఇదిగో నేల కాదు ఫ్లోర్ అందుకని. సో అంతేనండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.